నార్మలీ ప్రతి చైల్డ్ జీరో టు ఫైవ్ ఏజ్లోనే ఏంటంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం అవి కానీ కొద్దిగా టైంకి వస్తూ ఉంటాయి అండ్ పేరెంట్స్ కూడా పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు టైంకి మాట్లాడలేదు టైంకి నడవలేదు ఇవన్నీ ఉంటే మనం టైంకి చూసేసుకుంటాం ఎందుకంటే టైం టు టైం పీడియాట్రిషన్తో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఎప్పటి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మెజర్మెంట్ అకాడమిక్ బేసిస్లో ఉంటుంది అండ్ అకాడమిక్ బేసిస్లో మెజర్మెంట్ ఏంటంటే ఇది ప్రతి నెలకు ఒకసారి యూనిట్ టెస్ట్లని లేకపోతే హాఫ్ ఇయర్లీ టెస్ట్ అని యాన్యువల్ టెస్ట్ అని ఇప్పుడే మెజర్ అవుతుంది మధ్యలో మెజర్ అవుతుంది సో ఏమవుతుందంటే నెల మొత్తం నన్ను చైల్డ్ ఎంజాయ్ చేసేయచ్చు నెల అయ్యేసరికి స్టూడెంట్ పర్ఫామ్ చేయకపోతే ఈ ఒక్క యూనిట్ టెస్ట్లోనే పని చేయలేదు అనే టైప్లో అనుకుంటాను కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏమవుతుందంటే ఈ చైల్డ్ ఒక సబ్జెక్ట్లో పనిచేస్తారు ఒక సబ్జెక్ట్లో మార్కులు వస్తే ఇంకో సబ్జెక్ట్లో రావు మ్యాథ్స్లో బాగా వస్తున్నాయి సైన్స్లో రావట్లేదు సోషల్లో బాగా వస్తున్నాయి ఇంగ్లీష్లో రావట్లేదు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ స్టూడెంట్కి స్కూల్లో ఏ స్కూల్లో అయితే పెట్టామో ఆ స్కూల్ కరెక్టా కాదు అండ్ ఏం తెలుసుకోవాలి అంటే ప్రతి స్కూళ్ళు ఈ చైర్ లేకపోతే మీ టేబుల్ అలాంటి సిస్టంలో తయారైంది ఏంటంటే ఇట్ ఈస్ మేడ్ ఫర్ యావరేజ్ పాపులేషన్ అనమాట అంటే మ్యాక్సిమం మంది అలాంటి వస్తువు వాడతారు కాబట్టి అలా ఉంటుంది సో అన్ని స్కూల్స్ మ్యాక్సిమం పాపులేషన్ని కవర్ చేసుకోవడానికి తయారు చేస్తారు సో ఈ మ్యాక్సిమం పాపులేషన్ కోసం తయారు చేసిన స్కూల్ కానీ ఐటెం కానీ ఏమవుతుందంటే ఒక చైర్ ఉంది ఈ నార్మల్ చైర్లోనే కొద్దిగా హైట్ తక్కువ ఉండే వ్యక్తి అయితే కూర్చోడం ఇబ్బంది ఒక హైట్ త ఎక్కువ ఉండే వ్యక్తి అయితే కూర్చోడానికి సరిపోదు చైర్ చైర్లో ప్రాబ్లం లేదు చైర్ ఆ వ్యక్తికి సూట్ అవ్వట్లేదు ఇలాగే ఆ స్టూడెంట్ ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వాళ్ళ ఆ స్కూల్కి సెట్ అవుతారా లేకపోతే వాళ్ళకా స్కూల్ సెట్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి అండ్ ప్రతి స్కూలు ఏంటంటే నార్మల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కోసం తయారై ఉంటుంది ఎవరికైతే ఇంటెలిజెన్స్ కొద్దిగా రేంజ్ కంటే తక్కువ ఉంటుందో మనం దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది ఎవరికైతే కొద్దిగా రేంజ్ తక్కువ ఉంటుందో వాళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ అని ఉంటాయి ఎవరికైతే కొద్దిగా రేంజ్ కంట యావరేజ్ రేంజ్ కంట స్కూల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి గిఫ్టెడ్ ఆర్ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు సో నార్మల్ రేంజ్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో అంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ నార్మల్గా ఉంది నార్మల్ సిలబస్ వాళ్ళకి సెట్ అవుతుంది అయినా చదువులో ఇబ్బంది వస్తుంది అంటే దాన్ని లర్నింగ్ డిఫికల్టీస్ అంటారు అది కానీ ఓ ప్యాటర్న్గా ఫామ్ అయితే దాన్ని లెర్నింగ్ డిసెబిలిటీ అని కూడా అంటారు సో ఈ లెర్నింగ్ డిఫికల్టీస్ ఆర్ డిసెబిలిటీస్లో శ్రేణిగా చూసుకుంటే దాన్ని ఏమంటారంటే డిస్లెక్సియా అనేది చాలా కామన్ పదం మీరు ఎక్కడ డిస్లెక్సియా అని కొట్టినానో ఈజీగా మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కానీ ఇంకో ఐదు రకాలు ఉన్నాయి సో డిస్లెక్సియా అంటే రీడింగ్ అండ్ రీడింగ్ డిసబిలిటీ సో వాటి చూస్తున్నాడు చూస్తున్నది చదువుకోవడం రావట్లేదు దాని తర్వాత డిస్గ్రాఫియా డిస్గ్రాఫియా అంటే రాసే డిసబిలిటీ అనమాట దాని తర్వాత డిస్ప్రాక్సియా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ది దెన్ డిస్కాల్కులియా డిస్కాల్కులియా అనేది నంబర్స్తో సంబంధించిన అభ్యసన వైకల్యం సో ఈ లెర్నింగ్ డిసబిలిటీని తెలుగులో అభ్యసన వైకల్యం అంటాం ఎలాగైతే అంగవైకల్యం ఉంటుందో అలాగే చదువుకోవడం రానప్పుడు అభ్యసన వైకల్యం అంటారు దాన్ని దాన్నే ఇప్పుడు టైం టు టైం డిఫరెంట్ పేరుతో మాట్లాడుతున్నాం కానీ అభ్యసన వైకల్యం అనేది స్ట్రాంగ్గా యూజ్ చేసుకోదగిన పేరు ఏంటంటే ఈ పిల్లలు తెలివి తక్కువ వాళ్ళు కాదు తెలివి ఉంది కానీ చదువుకునే అబిలిటీ ఆర్ ప్రాసెసింగ్ ఎబిలిటీ లేకపోతే వాళ్ళు చదువుతున్న టెక్స్ట్ మీనింగ్ రాకపోవచ్చు లేకపోతే రాస్తున్న టెక్స్ట్లో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది అవ్వకపోవచ్చు అండ్ ఇది డయాగ్నోస్ చేసుకోవడానికి అన్ఫార్చునేట్లీ స్కూల్లో ఒక సిస్టమ్ లేదు ఓన్లీ స్కూల్లో ఉండే సిస్టం ఏంటంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ యాన్యువల్ ఎగ్జామ్ దీనిలో మీ అబ్బాయికి లేకపోతే మీ అమ్మాయికి మార్కులు వచ్చి ఈ మార్కులు రాలేదు అంతవరకే చెప్పగలరు ఇంగ్లీష్ బాగా చేస్తున్నాడు అండి సోషల్ బాగా చేయట్లేదు మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు సైన్స్ బాగా చేయట్లేదు ఇంతవరకే చెప్తారు తప్ప ఎందువల్ల ప్రాబ్లం వచ్చిందో అది వాళ్ళు చెప్పలేరు వాళ్ళనే స్కూల్లో స్కూల్లో కౌన్సిలింగ్ అనే సెటప్ ఉండొచ్చు సో స్కూల్ కౌన్సిలర్ తీసుకెళ్తే మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు నువ్వు కష్టపడాలి అది చేయాలి ఇది చేయాలి అనేది నాకు కానీ కను కంటికి సరిగ్గా కనబడకపోతే నేను ఎంత కష్టపడినా ఎలా కనబడుతుంది కనబడదు సో నాకు దానికి కరెక్షన్ కావాలి నాకు చెవుకు కానీ సరిగ్గా వినబడకపోతే ఏంటి ఎంత కష్టపడినా వినబడదు చెవుకి ఒక మెషిన్ కావాలి సో ఇలాగే ఈ అభ్యాసన వైకల్యాలకు కూడా కవర్ చేయడానికి ఒక టెక్నిక్ కావాలి లేకపోతే ఒక అప్రోచ్ కావాలి సో ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న స్కూల్స్లో రిసోర్స్ రూమ్ అని ఒక అడిషనల్ సదుపాయం ఉందన్నమాట దానిలో ఇటువంటి పిల్లలకి ఎవరికైతే జనరల్ తెలివితేటలు ఉన్నాయి కానీ పర్ఫార్మెన్స్లో ఛాలెంజ్ వస్తుంది వాళ్ళకి ఫస్ట్ ఐక్యూ అసెస్మెంట్ చేస్తాం అనమాట ఐక్యూ అసెస్మెంట్ కానీ యావరేజ్ అండ్ అబో యావరేజ్ వస్తే ఆ ఐక్యూ అసెస్మెంట్ బేసిస్ మీద వీళ్ళకి స్పెసిఫిక్గా ఏ ఏరియాలో లర్నింగ్ ప్రాబ్లం ఉంది అని గ్రహించి స్కూల్గా రికమెండేషన్ ఇస్తాం నాకు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఆడిటరీ దీనిలో ఉంది షిప్ సిప్ రెండు ఒకలాగే వినబడతాయి ఐఎస్ ఐఎస్ఎల్ఐఎండి బట్ వాళ్ళు ఐఎల్ఐఎండి అని రాసేసుకుంటారు లేకపోతే టెన్త్ క్వశ్చను ఆన్సర్ చూసుకొని కిందకి రాసేసరికి జీరో వన్ అని రాసి కరెక్ట్ ఆన్సర్ రాసేస్తుంటారు సో ఇవి చాలా ర్యాండమ్గా మీకు ప్రాబ్లమ్స్ చెప్పాను బట్ ఇవేంటంటే ఈ ఇష్యూస్ వల్ల వాళ్ళు వేర్ ఇస్ ఢిల్లీ అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ఢిల్లీ అని రాసుకొని కరెక్ట్ ఆన్సర్ రాసేస్తారు బట్ వాళ్ళు రాసిన ఆన్సర్కి అక్కడ కావాల్సిన ఆన్సర్కి డిఫరెన్స్ ఉంది సో వీళ్ళకి ఏంటంటే రిసోర్స్ రూమ్లో స్పెసిఫిక్గా కూర్చోబెట్టి ఎగ్జామ్ రాస్తారు ఎవరికైతే చదవడంలో ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఒక టీచర్ సైడ్కి కూర్చొని క్వశ్చన్ పేపర్ చదువుతారు అలా రాయిస్తాం ఎవరికైతే స్లోగా రాస్తున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇచ్చే ఆస్కారం ఉంది ఇంకా మరికొంది మందికి అయితే ప్రాంప్టింగ్ ఆస్కారం కూడా ఉంది సో ఇలాగా వాళ్ళు నార్మల్ స్టూడెంట్లాగా పర్ఫామ్ చేయచ్చు అండ్ ఈ పర్ఫార్మెన్స్ చేయాలి అంటే చాలా అవసరమైంది ఏంటంటే వాళ్ళకి నార్మల్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకొని దాంతోపాటు స్పెసిఫిక్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోగలిగితే దానికి కరెక్షన్ ఇవ్వచ్చు అండ్ ఇలా కానీ చేసుకోగలిగితే వాళ్ళు కూడా నార్మల్ పిల్లల్లాగా అన్ని సబ్జెక్టులు స్కోర్ చేసుకోగలరు సైన్స్లో కానీ డైజెస్టివ్ సిస్టమ్ ఫుల్గా రాస్తే మార్కులు వస్తాయి ఎవరికైనా లర్నింగ్ డిసెబిలిటీ ఉంది డిస్లెక్సియా ఉంది రాయలేరు అనుకుంటే వాడు డయాగ్రామ్ వేసుకున్న వాడికి పది మార్కులు ఇచ్చే ఉంది అది ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కానీ ఓ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ కానీ ఎండోర్స్ చేయాలి నా దగ్గరకు వచ్చే పిల్లలకి నేను ఐక్యూ అసెస్మెంట్ దాంతో పాటు లెర్నింగ్ డిసబిలిటీ అసెస్మెంట్ చేస్తాను ఇదేంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెళ్తుంది దాని బేసిస్ మీద వాళ్ళకి టెన్త్ క్లాస్లో సబ్జెక్ట్ ఎగ్జామ్షన్స్ వస్తాయి లేక లాంగ్వేజ్ ఎగ్జామిషన్ వస్తుంది అండ్ వాళ్ళు టెన్త్ సబ్జెక్ట్ పాస్ అయిపోయి వచ్చే లెవెన్త్ ట్వెల్త్లో ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ తీసుకుంటారు అండ్ ఇలాగా ఓవర్కమ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ని కూడా